హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివస్తో బంధం. ఈరోజు మనం గ్రేప్ జ్యూస్ని ఎంతో క్విక్గా చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి. సమ్మర్లో మీరు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేవ్వండి. వాళ్ళు చాలా రిఫ్రెష్ అవుతారు, అలానే చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. అలానే ఈ వేసవిలో బయటికి వెళ్ళొచ్చినప్పుడు చాలా నీరసంగా ఉంటుంది కదండి, అటువంటి టైంలో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని తాగండి. చాలా అంటే చాలా రిఫ్రెష్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దీనికోసం నేను గ్రేప్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో మనం ఇందాక వాష్ చేసుకున్న కిస్మిస్ వేసుకొని 2 స్పూన్స్ పటికి బెల్లం వేసుకున్నానండి. అలానే 2 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటి మొత్తాన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అలానే కిస్మిస్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా వాటర్ని ఏమీ యాడ్ చేసుకోకర్లేదండి, కొంచెమైతే సరిపోతుంది. ఈ మొత్తాన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పల్ప్ అంతా ఇలా వచ్చేస్తుంది. దీని మొత్తాన్ని తీసేసి జ్యూస్ని మనం ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఈ జ్యూస్ని మనం గ్లాస్లో పోసుకున్న తర్వాత దీంట్లో మనం మింట్ ఫ్లేవర్తో కలిసిన ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. మన ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకునే ముందు, అంటే ఐస్ ట్రేలో మనం వాటర్ పోసే ముందు మనం పుదీనా ఆకులు కూడా యాడ్ చేస్తే ఈ విధంగా మింట్ ఫ్లేవర్తో మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ జ్యూస్ మింట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ గ్రేప్ జ్యూస్లో లెమన్ యూస్ చేసుకుంటే కనుక ఒక కొత్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అదే చెరుకు రసం జ్యూస్ తాగినట్టు ఉంటుంది. మీరు కూడా ఈ ఫ్లేవర్స్తో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని తాగండి, టేస్ట్ను మాత్రం ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈ జ్యూస్ మీకు ఎలా వచ్చింది నాకు ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంత వెరైటీ ఫ్లేవర్స్తో ఈ జ్యూస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి.